ఒకేసారి నాగర్ కర్నూలు అనగానే ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయింది. ఒక వ్యక్తి 11 మందిని మర్డర్ చేయడం. జిల్లెడు ప్లాంట్ అండ్ తర్వాత కొన్ని పాయిజనస్ ప్లాంట్తో అది పౌడర్ ప్రిపేర్ చేసి యాజ్ అ పూజా టైంలో యాజ్ అ మనకి ఒక క్లూ దొరికింది కి ఈ పర్సన్ కొంచెం. సో సేమ్ వానాపర్తిలో 2020లో అది సేమ్ జరిగింది. అది 4 పర్సన్ అక్కడ డిగింగ్ చేసిన షాకింగ్ ఈవెంట్ అంటే 2020లో కూడా వాళ్ళు 4 పర్సన్ మర్డర్ తర్వాత. అసలు కేసు ఎక్కడ మీకు ఫస్ట్ వచ్చింది, దాన్ని ఎలాగే ఇన్వెస్టిగేషన్ చేసుకెళ్తే ఇన్ని కేసులు వచ్చాయి, అంటే ఫస్ట్లోనే వచ్చాయి ఇన్ని కేసులు, లేదు ఇన్వెస్టిగేషన్లో వన్ బై వన్ ఈ డెడ్ బాడీస్ అన్ని రీచ్ యాడ్ అవుతున్నాయి? సో ఎలక్షన్ తర్వాత అది మన నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్లో అది మేజర్ బ్రేక్ త్రూ అంటే ది డిటెక్షన్ ఆఫ్ ఒక పర్సన్, అది అక్యూజ్ పర్సన్, అది 11 మర్డర్ చేశారు వాళ్ళు. సో ఎట్లా అది స్టార్ట్ అయింది అంటే ఈ ఎలక్షన్ టైంలో మన 26 నవంబర్ 2023లో ఒక మిస్సింగ్ కేస్ మన నాగర్కర్నూలు టౌన్ పోలీస్లో బుక్ అయింది. సో బుక్ అయిన తర్వాత మన కేసు బుక్ చేసి మిస్సింగ్ కేసు బుక్ చేసి అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. బట్ అది ఎలక్షన్ టైంలో కొంచెం అది సరిగా అది ప్రాంప్ట్ ఇన్వెస్టిగేషన్ కాలేదు. సో ఎలక్షన్ అయిపోయింది తర్వాత వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ నాకు యాజ్ అ గ్రీవెన్స్ డే రోజు నా దగ్గరికి వచ్చారు. నాకు దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చెప్పారు సార్కి అది 26లో నేను మిస్సింగ్ కేసు బుక్ అయింది, అది మన ఒక పర్సన్ పైన అనుమానం ఉంది, ఈ పర్సన్ దగ్గరికి వచ్చారు నా రిలేటివ్, సో ఈ పర్సన్ పైన అనుమానం ఉంది. సో నేను తొందరగా అది మన టౌన్ సిఐలో టౌన్ ఎస్ఐలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను కి అది డౌట్ ఉంది ఒక పర్సన్ పైన ఈ మిస్సింగ్ కేసులో కొంచెం సరిగా ఇంక్వైరీ చేయండి. సో ఈ ఇంక్వైరీ చేసే టైంలో ఆ పర్సన్ పైన అనుమానం వచ్చింది. ఈ పర్సన్లో ఇంక్వైరీ చేసే టైంలో బయటకు ఇంక్వైరీ చేసే టైంలో మనకి ఒక క్లూ దొరికింది కి ఈ పర్సన్ కొంచెం మిస్చిప్ చేశారు, ఇది అక్యూజ్ పర్సన్ రామటి సత్యనారాయణ 47 వయస్సు, వాళ్ళు కొంచెం మిస్చిప్ చేశారు అని వాళ్ళకు హత్య చేశారు అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కొంచెం ఇంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కి ఇక్కడ కొన్ని పాయిజన్ ఇచ్చి తర్వాత చోటుపల్ యాదాద్రి డిస్ట్రిక్ట్ లిమిట్లో వాళ్ళు అక్కడ వాళ్ళది హత్య చేశారు, అది వాళ్ళు కన్ఫెస్ చేశారు. సో మన టీం అక్కడ వెళ్ళి అక్కడ చూసిన తర్వాత అక్కడ కూడా ఒక 174 సస్పీషియస్ కేసు రిజిస్టర్ అయింది, అది కూడా దొరికింది. సో అక్కడ లింకప్ అయింది. ఈ లింకప్ వచ్చిన తర్వాత పాత టైంలో కూడా నవంబర్ 2022లో మొత్తం 1 ఇయర్ బ్యాక్ మన దగ్గరికి ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. ఆ టైంలో కూడా అది మర్డర్ కూడా అన్డిటెక్టెడ్, ఆ టైంలో కూడా ఈ సేమ్ పర్సన్ పైన అనుమానం ఉంది, బట్ ఆ టైంలో కొంచెం ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలేదు. సో ఈ టైంలో నేను ఆ టైప్లో మళ్ళీ ఇంక్వైరీ స్టార్ట్ చేశాను కి ఇది కూడా ఇంక్వైరీ చేయండి. సో ఇంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు అది కూడా యాక్సెప్ట్ చేశారు కి ఇది అయింది. సో అది ఎవిడెన్స్ కూడా మ్యాచ్అప్ అయింది. సో మ్యాచ్అప్ అయింది తర్వాత ఈ 2 కేసెస్ మర్డర్ కేసెస్ డిటెక్ట్ అయింది. ఈ 2 మర్డర్ కేసెస్ డిటెక్ట్ అయిన తర్వాత వాళ్ళ సెకండ్ మర్డర్ కేసు అన్నోన్ బాడీయా లేదా నోన్ బాడీ అంటే అది మర్డర్, అది బోల్డర్తో కొట్టారు, అది స్టోన్తో కొట్టారు. డెడ్ బాడీ కూడా నోన్, అది నవంబర్ 2022లో మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేశాము. వాళ్ళెవరు ఇన్మేజ్ చెప్పలేదు, బట్ డౌట్ వచ్చింది, బట్ ఖచ్చితంగా అది నాకు కంప్లీట్ కాలేదు. సో అన్డిటెక్టెడ్ మర్డర్, ఇప్పుడు వరకు కూడా అన్డిటెక్టెడ్ మర్డర్. సో అది సెకండ్ మర్డర్ కేసు, అది కూడా కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత నేను కొంచెం క్రైమ్ డాటా చూశాను కి పాత టైంలో కొంచెం సస్పీషియస్ డేత్ ఉన్నాయి, తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ట్రెజర్ ట్రోల్లో చాలామంది అది ఇష్యూస్ అయింది అని నేను మొత్తం. సో నేను ప్రతి మిస్సింగ్ కేస్ మ్యాన్ మిస్సింగ్ కేస్ అది పక్క డిస్ట్రిక్ట్లో కూడా ఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత అండ్ ఇన్క్వైరీలో మళ్ళీ వాళ్ళ దగ్గరికి కొన్ని మొబైల్ ఫోన్ దొరికింది అక్యూజ్ పర్సన్ దగ్గరికి. తో ఎవరిది మొబైల్, తో వాళ్ళు ఒక పర్సన్కి పేరు చెప్పారు, ఈ పర్సన్ ఇక్కడ ఉన్నారు, తో చనిపోయారు, ఎట్లా చనిపోయారు, తో మర్డర్ చేశారు, ఈ టైప్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. సో ఫస్ట్ వాళ్ళు 2020లో ఆగస్ట్ 2020లో వానపర్తి డిస్టిక్లో రేవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో వాళ్ళు ఒక 4 పర్సన్కి హత్య చేశారు, ఒక ముస్లిం కుటుంబకి, అది కూడా ట్రెజర్ ట్రూ. వాళ్ళ మోడస్ ఆపరెండి అక్యూజ్ పర్సన్కి మోడస్ ఆపరెండి అంటే
కి ఇది ఫ్యామిలీ నుంచి అది కొంచెం విద్య నడుస్తుంది, అది తావి చిన్న చిన్న బ్లాక్ మ్యాజిక్ వగర నడుస్తుంది. సో ఈ పర్సన్ ఇక్కడ కొంచెం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, బట్ చాలామంది వాళ్ళకు అప్రోచ్ చేసి ట్రెజర్ ట్రోవ్ గురించి అప్రోచ్ చేశారు. సో వాళ్ళు మీ భూమిలో మీ ఇంటికి నేక దొరికితే సో దీని గురించి ఒక పూజ చేయాలి, పూజ కోసం కొంచెం ఖర్చు పడుతుంది. సో వాళ్ళ మోడస్ ఆపరేండి అది వాళ్ళు విక్టిమ్ నుంచి వాళ్ళు డబ్బులు లేదా కొన్ని ల్యాండ్ రిజిస్టర్ చేస్తున్నారు. ఈ ల్యాండ్ రిజిస్టర్ చేసిన తర్వాత ఒక డేలో పూజ ఆర్గనైజ్ చేసి అక్కడ పూజ చేస్తున్నారు. ఆ పూజ టైం తర్వాత డిగింగ్ చేసిన తర్వాత అక్కడ ఏం దొరకట్లేదు, ఇది దొరకట్లేదు లేదా అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచన అంటేకి మళ్ళీ ఈ విక్టిమ్ పర్సన్ నాకు ల్యాండ్ యా మనీ రిటర్న్ అడుగుతా. సో దీనికోసం వాళ్ళు డైరెక్ట్లీ హత్య చేశారు. ఈ హత్య కూడా వాళ్ళు ఒక జిలేడు ప్లాంట్ అండ్ తర్వాత కొన్ని పాయిజనస్ ప్లాంట్తో అది పౌడర్ ప్రిపేర్ చేసి యాజ్ అ పూజా టైంలో యాజ్ అ తీర్థం లాగా ఇస్తున్నారు. సో సేమ్ వానాపర్తిలో 2020లో అది సేమ్ జరిగింది. అది 4% అక్కడ డిగింగ్ చేసిన తర్వాత ఏం దొరకట్లేదు, తర్వాత పూజ మళ్ళీ స్టార్ట్ చేశారు, పూజా టైంలో వాళ్ళు తీర్థం లాగా అది పాయిజన్ ఇచ్చారు, అది 4% అక్కడ డైడ్ అయింది. అది 4 మర్డర్స్. తర్వాత అది 4 అని ఇక్కడ 2 దొరికింది, టోటల్ 6 అయింది. తర్వాత వాళ్ళ దగ్గరికి కొన్ని మొబైల్ ఫోన్స్ దొరికింది. ఆ మొబైల్ ఫోన్స్ ఒక ఫాదర్ డాటర్ కాగా ఒక ముసలమ్మాయి అండ్ తర్వాత వాళ్ళ డాటర్ ఆల్మోస్ట్ 40 ఇయర్స్. సో వాళ్ళ ఫోన్ కూడా దొరికింది. సో వాళ్ళ గురించి అడిగిన తర్వాత వాళ్ళు కూడా యాజ్ అ ట్రెజర్ ట్రూ విక్టిమ్. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఒక ముసలమ్మాయ అక్కడ ఆనంద్పూర్ వెళ్ళి వాళ్ళు అక్కడ ఒక అవుట్స్కర్ట్లో ఒక డాబాలో వాళ్ళు హత్య చేశారు, అది ఫైర్ పెట్టి అది వాళ్ళు హత్య చేశారు. తర్వాత అమ్మాయికి హైదరాబాద్ నుంచి తీసుకుని వాళ్ళు రాయచూర్లో వెళ్ళారు, అక్కడ రాయచూర్లో వెళ్ళి అక్కడ ఒకటి హత్య చేశారు. సో అక్కడ రాయచూర్లో కూడా ఒక మర్డర్ అన్డిటెక్టెడ్ మర్డర్ కేసు ఉంది, ఇక్కడ ఆనంద్పూర్లో ఒక సస్పీషియస్ బాడీ కేసు ఉంది. సో ఈ టైప్లో 8 కేసెస్ అయింది, అది ఈ 2 టోటల్ 8 కేసెస్. తర్వాత ఫర్దర్ ఇంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కి 2 సస్పీషియస్ కేసెస్ అండ్ 1 మిస్సింగ్ కేస్ డౌట్ఫుల్ వచ్చింది. సో ఒక సిమ్ కార్డ్ వాళ్ళ దగ్గరికి దొరికింది. ఈ సిమ్ కార్డ్ ఎవరికి, వాళ్ళు చెప్పారు ఒక పర్సన్కి సిమ్ కార్డ్ ఉంది ఇది. సో ఏ పర్సన్ ఇక్కడ ఉన్నారో తో వాళ్ళు చెప్పారు, యాక్యూజ్ పర్సన్ చెప్పారు అమరాబాద్ ఫారెస్ట్ ఏరియాలో వెళ్ళి 6-7 మంత్ బ్యాక్ అక్కడనే వాళ్ళకి హత్య చేశారు. సో అక్కడ కూడా మనకి కొంచెం క్లూజ్ దొరికింది. తర్వాత 2 మిస్సింగ్ కేసులో కూడా సేమ్ వాళ్ళు కొంచెం ఫ్యామిలీ మెంబర్ అన్ని మొత్తం వాళ్ళకు చెప్పి వాళ్ళ పాయిజన్ ఇచ్చి హత్య చేశారు. సో ఇప్పుడు వరకు టోటల్ 11 కేసెస్ డిటెక్ట్ అయింది, మర్డర్ కేసెస్. ఆల్రెడీ వాళ్ళకు అన్ని మొత్తం సెక్షన్ ఆల్టరేషన్ చేసి పక్కకి ఎస్పీ గారు కూడా చెప్పి వాళ్ళ పైన ప్రాపర్గా రిమాండ్ కూడా చేశాము. ఇప్పుడే మళ్ళీ పోలీస్ కస్టడీ వస్తు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇంకా కొన్ని అన్డిటెక్టెడ్ కేసెస్ లేదా మిస్సింగ్ కేసెస్లో ఏం క్లూజ్ దొరికితే సో అది కూడా వెరిఫై చేస్తాము. సార్ ఫస్ట్ ఒక కేసు అనుకున్నాం, అది 2 నుంచి 4 వస్తున్నాడు. మీరు మీ టీం షాక్ అయ్యారా? అది షాకింగ్ ఈవెంట్ అంటే 2020లో కూడా వాళ్ళు 4% మర్డర్ తర్వాత వాళ్ళపైన అనుమానం వచ్చింది. ఆ టైంలో కూడా పోలీస్ ఇంక్వైరీ జరిగింది, బట్ ఆ టైంలో కొంచెం ఎవిడెన్స్ దొరకలేదు. అది క్రిమినల్ కొంచెం స్మార్ట్గానే వాళ్ళు చేశారు. వాళ్ళు మోడస్ ఆపరేండి అంటే ఎవరికి ఇన్సిడెంట్ జరిగింది ఆ పర్సన్కి వాళ్ళు చెప్తున్నారు రెగ్యులర్గా అది ట్రెజర్ ట్రో ఉంది, మీరు ఎవరికి చెప్పొద్దు, ఇంటికి కూడా చెప్పొద్దు, ఎవరికి చెప్తే అది దొరకట్లేదు, తర్వాత మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, ఫోన్కి ఎవరికి ఫోన్ చేయవద్దు, మీరు సైలెంట్గా రండి నా దగ్గరికి, ఆ టైప్లో వాళ్ళు ప్లానింగ్ చేశారు. సో అది ఎవిడెన్స్ దొరకడానికి చాలా కష్టం అది. సో వాళ్ళు చాలా స్మార్ట్గా చేశారు, బట్ ఫైనలీ అది ఇక్కడ ఒక కేసులో దొరికింది కాబట్టి అన్ని మొత్తం బయటికి వచ్చింది. ప్రీవియస్ రికార్డు ఉందంటారు ఇక్కడేనండి? ప్రీవియస్ అది వాళ్ళు నార్మల్ అక్కడ నాగర్కర్నూలు టౌన్ వాళ్ళ నేటివ్ ప్లేస్, ఒక నార్మల్ ఓన్లీ. అది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కాబట్టి ఒకటి ప్రీవియస్ ఒకటి కేసు ఉంది, చీటింగ్ కేసు, ల్యాండ్ డబుల్ రిజిస్ట్రేషన్. అది మిగతా ఏం కేసు లేదు వాళ్ళపైన, ఎవరికి అనుమానం కూడా లేదు. సో అది షాకింగ్, అది ఇంత సడన్గా 11 మర్డర్ చేసిన తర్వాత కూడా ఏం భయం లేదు, అది స్ట్రాంగ్గా. ఏమాత్రం పశ్చాత్తాపం లేదంటే ఏం పశ్చాత్తాపం లేదు. అది వాళ్ళు కొంచెం ఈ విద్య నేర్చుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు, అది విద్య నేర్చుకున్న తర్వాత కొంచెం స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ 1-2 టైంలో కొంచెం భయం వచ్చింది, తర్వాత నార్మల్గా అయింది. వాళ్ళు కొంచెం సైకోటిక్ బిహేవియర్. అది సరే, కేసులో మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకొచ్చి ప్రాపర్గా తీసుకొచ్చారు, అరెస్ట్ చేపించారు,
నెక్స్ట్ కోర్టుకి వెళ్ళేటప్పుడు డిఫెన్స్ ఒక లైన్ తీసుకుంటాడు, అన్నోన్ బాడీస్ అన్నీ కూడా, అన్నోన్ డెడ్ బాడీస్ అన్నీ కూడా నా అక్యూజ్డ్ పార్టీలు వేశారు, నా క్లయింట్ ఇన్నోసెంట్, దానికి సంబంధం లేదు. 2020లో 4 మెంబర్స్ కూడా వేశారు, నాగర్ కర్నూలు, వనపర్తి, ఆ ప్రాంతంలో అన్నోన్ బాడీస్ అని కూడా నిలవేశారని ఒక డిఫెన్స్ లైన్ తీసుకుంటాడు. అప్పుడు మీరు ఎలాగ దాన్ని కౌంటర్ చేస్తారు? కరెక్ట్. అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ముందు, మన నాగర్ కర్నూలు పోలీస్ డిపార్ట్మెంట్ ముందు అది ఛాలెంజ్, అది కీనైకకి ఎట్లా అన్ని మొత్తం సిస్టమేటిక్లీ ఇన్వెస్టిగేట్ చేయాలి. సో దీని కాబట్టి అది ప్రతి ఫస్ట్ డే నుంచి నేను పర్సనల్గా, తర్వాత ఆల్ మన సీనియర్ ఆఫీసర్, తర్వాత డిఐజీ, ఐజీ అండ్ సీనియర్ ఆఫీసర్, ఏడీజీ ర్యాంక్ ఆఫీసర్ కూడా ఈ అన్ని మొత్తం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్, అది కూడా ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు. అన్ని మొత్తం సిస్టమేటిక్గా ఏ చిన్న ఇష్యూ ఉంది అన్ని మొత్తం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి, టెక్నికల్స్ ఎవిడెన్స్ ఉంది, తర్వాత ఫిజికల్ ఎవిడెన్స్ ఉంది, వాళ్ళ దగ్గరికి ఏ దొరికింది అన్ని మొత్తం లింకప్ చేసి, వాళ్ళ లొకేషన్, వాళ్ళు ఆ టైంలో చేశారు, తర్వాత పాత హిస్టరీ, వాళ్ళ కాల్ కనెక్షన్ అని అన్ని మొత్తం అది ప్రాపర్ అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. తర్వాత వాళ్ళ ప్రీవియస్గా ఎట్లా ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఎట్లా అండ్ ఈ అన్ని మొత్తం కేసెస్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, అందరు ఇప్పటి వరకు అది నా మతలబ్ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు 1% ఇచ్చేశారు, బట్ ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉంది అన్ని మొత్తం అది ఇప్పుడే పోలీస్ కస్టడీ వచ్చిన తర్వాత అది కూడా లైన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాము. సో అన్ని మొత్తం ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మన పోలీస్ సైడ్ నుంచి కూడా మ్యాజిస్ట్రేట్ గారు రిక్వెస్ట్ చేస్తాకి ఇది స్పెషల్ కోర్టు ఒకటి ఫామ్ చేయండి అండ్ ఈ స్పీడీ ట్రయల్ కంప్లీట్ చేయండి, ఫాస్ట్ ట్రయల్ గురించి కూడా ట్రై చేస్తాము. సార్, వీళ్ళు ఒక పాయిజన్ తీసుకున్నాడని చెప్తున్నారు, జిల్లేడు కాయ, అది ఎక్కడ తీసుకున్నాడో అది కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది కదా, ఎక్కడ ఏ చెట్టు నుంచి తెప్పాడనేది. కరెక్ట్, అది వాళ్ళు జిల్లేడు ట్రీ అండ్ తర్వాత 2-3 ట్రీ గురించి ఈ మొత్తం లేక కలిపి ఒక పాయిజన్ లాగా ప్రిపేర్ చేస్తున్నారు చెప్పారు. అది వాళ్ళ దగ్గర కూడా మన వాళ్ళు సీజ్ చేశాము, ఆల్రెడీ దొరికింది అది ఈ పాయిజన్ మెటర్స్ అన్ని మొత్తం అది ఫారెన్సిక్ ల్యాబ్లో పంపించేసి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది కి తొందరగా అది రిపోర్ట్ ఇవ్వండి. సో ఏదైనా కంటెంట్ ఉంది, ఈ కెమికల్స్ ఉన్నాయి, ఏ డ్రగ్స్ ఉన్నాయి అన్ని మొత్తం బయటకి వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.